IVF ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చివరి నిమిషంలో జరిగినటువంటి అనూహ్య మనుపులు, కూటమిలో టీడీపీ అభ్యర్థుల మార్పుకు సంబంధించి తాజా చర్చ కొనసాగుతుంది. ఊహించినటువంటి విధంగా 5 స్థానాలలో చంద్రబాబు తమ యొక్క అభ్యర్థుల పేర్లను మారుస్తూ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. దీనివల్ల కూటమికి లాభం చేకూరేటువంటి అవకాశం ఉందా టీడీపీకి, లేదంటే దీని కారణంగా నష్టం ఏమైనా చేకూరుతుందా, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్, నమస్తే. నమస్తే. నిన్న అనూహ్యంగా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం, ఊహించిన కొన్ని స్థానాల్లో కూడా అభ్యర్థుల మార్పును చూసాం. సో అక్కడ అభ్యర్థుల మార్పుకు సంబంధించి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దానివల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఒక్కటి, అక్కడ లోకల్గా అనౌన్స్మెంట్ అయిన తర్వాత, అభ్యర్థులు అనౌన్స్మెంట్ అయిన తర్వాత లోకల్గా పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ కావచ్చు, ఫీడ్బ్యాక్ కావచ్చు, వాళ్ళు గెలుస్తారా లేదా అనే దానిపైన ఆల్రెడీ ఒక రిపోర్టు తెలుగుదేశం పార్టీ అధినేత చేయించినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. గతంలో కూడా మనం చెప్పాం, ఒక 10 నియోజకవర్గాలు ఈ లిస్టులో షార్ట్ లిస్ట్ అయినాయి, వాటిలో కొన్నిటిలో మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి అనేటువంటిది. దాదాపు ఆ నియోజకవర్గాల పేర్లే వచ్చినాయి. ఊహించిన విధంగా వచ్చిన నియోజకవర్గాలు ఒక ట్రెండ్ ఉన్నాయి. ఎందుకంటే వెంకటగిరి అభ్యర్థిని మారుస్తారని ఎవరు అనుకోలేదు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయ కుటుంబ పరంగా చూస్తే కనుక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఇచ్చారు. కానీ మళ్ళీ కాదనుకుని పూర్వపు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన రామకృష్ణకి కేటాయించారు. ఇంకోటి మడక స్థిర విషయంలో మొదటి నుంచి ఒక ట్విస్ట్ నడుస్తూ ఉంది. అనూహ్యంగా ఫస్ట్ సునీల్ పేరుని అనౌన్స్ చేశారు, ఎవరు ఊహించిన విధంగా ఇప్పుడు మళ్ళీ ఎంఎస్ రాజు పేరుని తీసుకొచ్చారు. ఇవి రెండు కొద్దిగా సర్ప్రైజింగ్గా ఉన్నాయి. మిగతావి చూస్తే కనుక పాడేరులో గిడ్డి ఈశ్వరుని మార్చడం కానీ, అలానే మిగతా నియోజకవర్గాల పరంగా చూస్తే ఉండి వీటికి సంబంధించి ముందు నుంచి కూడా చర్చ నడుస్తూనే ఉంది. సో అంటే ఇవన్నీ ఏంటంటే, ఒకటి కూటమిలో సర్దుబాట్లు, రెండు అభ్యర్థికి పరపతి పెరిగిందా లేదా అనేటువంటి అంశం, మూడు సామాజిక సమీకరణాలు. ఈ మూడు అంశాల ఆధారంగా తెలుగుదేశం పార్టీ అలానే బీజేపీ కూటమిలో మార్పులు జరిగినాయి అనేటువంటి విషయాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ మొదటి నుంచి ఏదైతే చర్చకు వచ్చిందో అనపర్తికి మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అంటే బీజేపీకి వెళ్ళి తీసుకుంటాడనే క్లారిటీతోటి దాన్ని ఆపారనేటువంటి చర్చ కొనసాగినా కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. అంటే అనపర్తి విషయంలో కూటమిలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఇంతవరకు రాలేదు. మెయిన్గా ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్లోనే అనపర్తికి సంబంధించి రామకృష్ణారెడ్డి పేరుని అనౌన్స్ చేసింది. తర్వాత పొత్తులో భాగంగా అనపర్తి సీటు కావాలని చెప్పాను, అది కూడా సోమ్ వీర్రాజు బరిలో దిగుతారనేటువంటి చర్చని బీజేపీలో చేపట్టారు. సోమ్ వీర్రాజు కాకుండా అక్కడ శివకృష్ణరాజుకి టికెట్ అనౌన్స్ చేశారు. అక్కడ ఆయన గతంలో సర్పంచ్ ఎన్నికలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేస్తే 1000 ఓట్లు కూడా రాలేదనేటువంటి విమర్శ చాలా గట్టిగా వినిపిస్తుంది. సో ఆ తర్వాత ఈ కాంప్రమైజింగ్ ఫార్ములాలో భాగంగా టీడీపీ అభ్యర్థిగా టికెట్ అనౌన్స్ చేసినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డినే పార్టీలోకి ఆహ్వానించారు. సో ఆ ఎట్టి పరిస్థితిలో పార్టీ మారనోనే ఆయన భీష్మించి కూర్చున్నారు. ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్లో పార్టీ మారతారు అనేటువంటి విషయం సంప్రదింపులు జరిగినాయి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆయనతో మాట్లాడినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక అండర్స్టాండింగ్ ఉంది అని బీజేపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులే మీడియాకి అధికారికంగా చెప్పారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలోకి వస్తారు, ఆయన అభ్యర్థిగా నిలబడతారు అనపర్తి నుంచి అనేటువంటి ఇండికేషన్ ఇచ్చారు. సో దాని మీద ఇప్పుడు వ్యతిరేకత కూడా వస్తుంది. ఆల్రెడీ కొంతమంది నాయకులు, ఇప్పుడు లక్ష్మీ భూపతి రాజా, తర్వాత ఇంకెవరో అంటే వీళ్ళెవరు పార్టీలో ఒక ఓటుకు కూడా చెల్లుబాటు అయ్యేటువంటి వాళ్ళు కాదు, ఓన్లీ ట్వీట్లో కూతలు కూస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు అనే ఆయన స్టేట్కి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ అని పెట్టి ఈయన చైర్మన్గా దానికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయనకి ఏం చేశారో తెలియదు, కానీ బ్రాహ్మణులకి ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రం ఈ విమర్శలు, ఆరోపణలు, ఇవి చేయడం అనేది సహజంగా మారిపోయింది. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి అనపర్తిలో జరుగుతున్నటువంటి రాజకీయం బీజేపీని ఏదో అబాస్ పాలు చేస్తుంది ఏదో చెప్తున్నారు. వాస్తవానికి అనపర్తిలో బీజేపీకి ఉన్న బలం ఎంత, దెందులూరులో బీజేపీకి ఉన్న బలం ఎంత అనేది గత చరిత్రను చూస్తే అర్థమైంది. పొత్తు ధర్మం పేరుతో పొత్తులో ఉన్న పార్టీలు గొంతుకు వస్తూ ఉంటే ఆల్రెడీ జనసేన పార్టీ గొంతు కోసారు, 3 సీట్లు తగ్గించారు, 1 ఎంపీ సీటు తగ్గించారు. ఎక్కడ గెలుస్తారనేటువంటి విషయంలో బీజేపీలోనే ఒక అయోమయం ఉంది. ఈ బీజేపీ పేరుతో వీళ్ళు చేసేటువంటి రాజకీయాలన్నీ కూడా చెల్లుబాటు అయ్యే కావు, జనం మధ్య నిలిచే కావు. ఒకటేంటంటే, ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చేసారు కూటమిలో. ఈ ప్రతిపాదన అంతకు ముందరే జరిగింది, ఆయన అంగీకరించలేదు, ఇప్పుడు ఆయన ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు, ఒప్పుకున్నారు కాబట్టి బహుశా అనపర్తి సీటు ఆయనకే ఇస్తే. ఇప్పుడు అనపర్తి సీటు వల్ల 2 సీట్లు డైలమాలో పెట్టారు చంద్రబాబు నాయుడు.
మొత్తం అందరినీ బీఫామ్స్ ఇవ్వడానికి పిలిచి చింతమనేని ప్రభాకర్ దెందులూరు క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి, ఆయనకి ఇన్విటేషన్ లేదు నేను మీటింగ్కి. అలానే జయచంద్రారెడ్డి తంబళ్ళపల్లికి సంబంధించినటువంటి క్యాండిడేట్గా అనౌన్స్ చేసినటువంటి ఆయనకి ఇన్విటేషన్ లేదు. ఎందుకంటే ఒకవేళ అనపర్తి సీటు కనుక జటిలం అయ్యి ఆ సమస్య పరిష్కారం కాకపోతే ప్రతిగా దెందులూరు ఇస్తారా లేదంటే తంబళ్ళపల్లి ఇస్తారా, ఈ రెండింటి విషయంలో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి అవి రెండు హోల్డ్లో పెట్టారు చంద్రబాబు. ఇంకా పొత్తు ధర్మం పాటించడానికి ఈయనకి ఏం ఇండికేషన్ ఇవ్వరు, ఈయన పిలిచి చెప్తారా? చింతమనేని ర్యాలీకి సంబంధించి ఆల్రెడీ ఒక షెడ్యూల్, ఆయన నామినేషన్ పలానా తేదీ, ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థి మీరని అనౌన్స్ చేసిన తర్వాత మీ ప్లానింగ్ మీకు ఉంటారు కదా, ముహూర్తం చూసుకుని ఉంటారు ఆయన ఈ పాటికి వేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముహూర్తం ప్రకారం, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా నామినేషన్స్ వేసేసారు కదా, బీఫామ్ సబ్మిషన్ అనేది కొంత టైం వరకు చేస్తారు. కాబట్టి ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ భారీ ర్యాలీ నిర్వహించారు దెందులూరులో, ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేస్తున్నాయి. అక్కడ బలమైనటువంటి నేత 2009లో ప్రజారాజ్యం ప్రభంజనం వచ్చిన సందర్భంలో, అంటే ప్రభంజనం మీన్స్ ప్రజారాజ్యం ఆ రోజు చాలా ఎఫెక్ట్ చేసింది తెలుగుదేశం పార్టీని, చాలా చోట్ల ఓడిపోయేలా చేయడానికి కారణం ఆ చీలిక ఓట్ల చీలిక అనేది చాలా కీలకమైనటువంటి విషయం. అలాంటి సందర్భంలో కూడా దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో ఆయన ఓటమి పాలయ్యాడు. సో అక్కడ బలమైనటువంటి నాయకుడు అని చెప్పడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. అధికారికంగా పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేసింది, ఇంకా బీఫామ్ ఇవ్వాలి, అదొకటే పెండింగ్ ఉంది. కాబట్టి ఆయన నామినేషన్ వేయడానికి వెళ్ళారు. ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్న వాదన ఏంటి, కొంతమంది ట్వీట్ చేసినటువంటి మహానుభావులు చెప్పినటువంటి వాదన ఏంటంటే ఆ సీటు ఇంకెక్కడ ఎవరో ఉన్నారో వారికి ఇచ్చేస్తే ఆ సీట్లో ఆయన వారు పోటీ చేస్తారు. ఇప్పుడు నర్సాపురం సీటు విషయంలో అదే జరిగింది, 30 ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేశారని చెప్పని పెట్టినటువంటి వ్యక్తి రేపు గెలుస్తారా గెలవరా అనేటువంటి విషయంలో కాన్ఫిడెంట్గా చెప్పలేని పరిస్థితుంది. అదే రఘురామకృష్ణరాజు నుంచి ఉంటే ఆ లెక్క వేరేగా ఉండేది అనేటువంటి అభిప్రాయం సొంత ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యేలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అది క్లోజ్ అయినటువంటి చాప్టర్. ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చలు లేపడం వలన పెద్ద ఉపయోగం లేదు. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు కొన్ని ఈక్వేషన్స్ని, ముఖ్యంగా సామాజిక సమీకరణలు అన్నాం, అక్కడ గిడ్డి ఈశ్వరి గెలుస్తుంది, గెలవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఎందుకు చేశారు, అక్కడ ఇచ్చినటువంటి రమేష్ నాయుడు బలంగా జనంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి లేదనేది, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అది, సో ఆయనకి స్థానిక బలం తక్కువ ఉందనేటువంటి అభిప్రాయం గ్రౌండ్ రిపోర్ట్స్ వచ్చినాయి. గిడ్డి ఈశ్వరి ఆల్రెడీ ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, అంతకు ముందర వాళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యే, అలాంటిది 2014లో వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యే గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చారు, 2019లో ఆమె పోటీ చేసింది కానీ ఓటమి పాలైంది. సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సమీకరణల పరంగా చూస్తే ఆమె గెలవడానికి అవకాశం ఉందనేటువంటి భావన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ సీటు మార్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ మార్పులు చేర్పులు వీటిని ఆమోదించేటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఉందా లేదనేది ఇక్కడ చర్చ. మడకశిరలో తీవ్రమైనటువంటి రియాక్షన్ వచ్చింది, ఎందుకంటే సునీల్ కుమార్ని అభ్యర్థిగా అనౌన్స్ చేశారు, మళ్ళీ వెంటనే మార్చడం, ఇప్పుడు మార్చడం అనేది గత 20 రోజులుగా ఆయన క్యాంపెయినింగ్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు చివరి నిమిషంలో ఎస్సీఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు టీడీపీలో ఎంఎస్ రాజు, ఆయనకి ఇచ్చారు ఇప్పుడు ఆ సీటు. సో అక్కడి నుంచి రియాక్షన్ వచ్చింది, వైల్డ్ రియాక్షన్ వచ్చింది. ఏ బేసిస్ మీద తీసుకున్నారనే దానికి పార్టీ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ అనుకూలంగా లేదు, గెలిచే అవకాశాలు లేవనేటువంటి అభిప్రాయం వస్తుంది కాబట్టి ఆయన తీసుకొచ్చి బరిలో నిలిపామనేటువంటి సంకేతాలు, దానికి సంబంధించి మార్పులు చేర్పులు నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి వివరణ వాళ్ళు ఇచ్చారు. సో అది పార్టీలో జరిగినటువంటి అంతర్గత చర్చ. ఇక ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది, ప్రజలు ఎవరికి అండగా నిలుస్తారనేది నెక్స్ట్ ఫేజ్లో జరుగుతుంది. అనపర్తిలో కూడా ఇప్పుడు నల్లమిల్లి సైకిల్ గుర్తుపైనే విపరీతంగా ప్రచారానికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి, ఇప్పుడు సడన్గా పువ్వు గుర్తుని మరలా బీజేపీ నుంచి ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్తే ఆ కన్ఫ్యూజన్ అనేది ప్రజలకు అక్కడ క్రియేట్ కదా, ఆ నియోజకవర్గం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఇంకా ఇప్పుడు రెట్టించినటువంటి ఉత్సాహంతో అక్కడ ప్రజల్లోకి ఆ గుర్తుని తీసుకెళ్ళాలి. ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తున్నటువంటి లోక్సభ స్థానంలో, ఉదాహరణకి నర్సాపురం లోక్సభ స్థానం పరిధిలో బీజేపీ ఎక్కడ అసెంబ్లీలో పోటీ చేయట్లేదు. అలానే అసెంబ్లీలో పోటీ చేస్తున్నటువంటి విషయంలో జనసేన టీడీపీ అందరూ కంపల్సరీ బీజేపీ గుర్తుకి ఓటేయండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అనపర్తి నియోజకవర్గంలో ఒక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈయన క్యాండిడేట్ ఫెమిలియర్ కాబట్టి గుర్తును పాపులర్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. అక్కడ లోక్సభ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తున్నారు కాబట్టి 2 ఓట్లు బీజేపీ గుర్తుకు వేయండి అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తే ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ తగ్గడానికి ఆస్కారం ఉండొచ్చు. సో అందుకనే పైగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబం ఆ నియోజకవర్గంలో బలమైనటువంటి ముద్ర ఉన్నటువంటి కుటుంబం కాబట్టి 3 గుర్తులు 3 జెండాలు పెట్టుకొని ఇప్పుడు ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫైనల్గా ఎన్నికల ట్యాలీలో సైకిల్ గుర్తు కనబడకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటనేది చూస్తారు కాబట్టి అక్కడ రిజర్వ్డ్ గుర్తులు కదా ఇవి, అందుకని పెద్ద సమస్య అవుతుందని అనుకోము. కాకపోతే ఏంటంటే
మళ్ళీ ఇప్పుడు ఆయన ఇన్ని రోజులు చేసినటువంటి క్యాన్వాసింగ్ ఒక ఎత్తు, ఈ 20 రోజులు చేయబోయేటువంటి క్యాన్వాసింగ్ ఒక ఎత్తు. అంటే సరిగ్గా చెప్పాలంటే 19 రోజులు ఉన్నట్టుంది దగ్గర దగ్గర. సో ఆ 19 రోజుల క్యాన్వాసింగ్లో కంపల్సరీ గుర్తుని, అభ్యర్థిని ప్రకటించుకోలేనటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. అధికారికంగా ఇంకా చేరిక అనేది కన్ఫర్మ్ కావాలి ఇవాళ రేపా అనేది. అందుకనే ఈ పెండెన్సీ అంతా కూడా ఇప్పుడు తంబళ్ళపల్లి విషయంలో కానీ, చింతమనేని ప్రభాకర్ విషయంలో కానీ జాప్యం జరగడానికి కూడా రీజన్ అదే. సో వీటన్నిటికి వెళ్ళి ఒక కన్క్లూజన్ ఇస్తారు 23వ తారీఖు కల్లా మొత్తం అన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చేసి అన్ని సీట్ల పైన ఒక క్లారిటీ ఇచ్చేయచ్చు కూటమికి సంబంధించినంతవరకు. అటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే 23 తర్వాత లాస్ట్ వీక్ అంటే ఈ మంత్ ఏప్రిల్ నెల చివరి వారం రోజుల్లో బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఏపీ పైన ఫోకస్ పెట్టేటువంటి, ఏపీ తెలంగాణ పైన, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు 4th ఫేజ్ ఎలక్షనీరింగ్ జరగబోతున్నటువంటి రాష్ట్రాలపైన ఫోకస్ పెడుతున్నారు. సో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సభలు కూడా తెలంగాణలో ఒక 3-4 సభలు ప్లాన్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఒక 3-4 సభలు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నిటి మీద ఫోకస్ పెట్టాలంటే మళ్ళీ ఈ సీట్ల సర్దుబాట్లు, ఈ రగడ ఇవి కంటిన్యూ కాకుండా ఉండాలంటే ఈ 2 రోజుల్లోనే వీటిని కన్క్లూడ్ చేయాలనేటువంటి ఆలోచనతో కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అది టీడీపీ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం, చంద్రబాబు తీసుకున్నటువంటి మార్పుల కారణంగా అనుకోని స్థానాలు కూడా మార్చి మొత్తం 5 స్థానాలలో అభ్యర్థులను మార్చి చివరి నిమిషంలో కొంత రాజకీయంగా హీట్ పెంచేటువంటి పరిస్థితి కనపడింది. ఏపీలో ఇంకా మిగతా 2 స్థానాలకు సంబంధించి, దెందులూరు అనపర్తి స్థానానికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.